కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు. రాత్రి 7:30 గంటలకు భేటీ ఉంటుందని ముందుగా వార్తలు వచ్చాయి. అంతే, రాత్రి 7:30 కాగానే ఫేక్ ప్రచారం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా పాదాలకు వంగి నమస్కరిస్తున్నట్లు ఒక ఫేక్ ఫోటో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మెట్రో రైల్లో ప్రధాని మోదీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్లుగా మరో ఫోటో కూడా సృష్టించారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టక ముందే ఈ ఫేక్ ప్రచారం మొదలైంది. క్లుప్తంగా సమాచారాన్ని అందించే వే టు న్యూస్ లోగోను దీనికి వాడుకున్నారు. చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి 4 పార్లమెంటు, 22 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం అంటూ ఒక తప్పుడు కథ అల్లేశారు. నిజానికి బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా చంద్రబాబు అమిత్ షా భేటీ మొదలే కాలేదు. పొత్తు సంగతి తేలలేదు. కానీ ఏకంగా సీట్లు, అభ్యర్థులను కూడా పేటీఎం బ్యాచ్ ప్రకటించేసింది. ఇది ఫేక్ అని, తాము ప్రచురించిన కథనం కాదని వేటి న్యూస్ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. ఇది మా వార్త కాదు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మా లోగోను వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి అని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే మాదిరిగా ఈ సంస్థ లోగోతో టీడీపీ వ్యతిరేక వార్తలు పుట్టించి ప్రచారంలో పెట్టారు. అప్పుడు కూడా వే టు న్యూస్ స్పందించి వివరణ ఇచ్చింది. అమిత్ షా కాళ్లు మొక్కుతున్న చంద్రబాబు ఒక ఫేక్ ఫోటో, ఒక ఫేక్ వార్త, రెండు ఫోటోలను కలిపి మిక్సింగ్ చేశారు. 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు యోగాసనాలు వేశారు. ఇందులో భాగంగా నడుములు వంచి యోగా చేశారు. ఇక అమిత్ షా బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషికి నమస్కరిస్తున్న ఫోటోను నెట్లో పట్టుకున్నారు. అక్కడి చంద్రబాబు ఇక్కడి షాను కలిపేసి తప్పుడు ఫోటో సృష్టించారు. ఇక మోదీ బాబు ఫోటో కూడా ఇలాంటిదే. అప్పుడెప్పుడో మెట్రో రైల్లో మోదీ యువతతో ముచ్చటిస్తున్న దృశ్యం అది. అక్కడ చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్న ఫోటోను యాడ్ చేశారు. ఉత్తర భారతదేశంలో ఏ మెట్రో రైళ్లలోనూ గత 4.5 ఏళ్లలో మోదీతో పాటు చంద్రబాబు ప్రయాణం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దల ముందు సాగిల పడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు. వైసీపీ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీజేపీకి బేషరతు మద్దతు పలుకుతోంది. కానీ చంద్రబాబుకు అమిత్ షా నుంచి పిలుపు అందగానే పేటీఎం బ్యాచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇమేజ్ దెబ్బతీయడానికి ఇలాంటి లేకి పనులు చేస్తున్నారు. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇటువంటి ఫోటోలు తయారు చేస్తే ఆ పార్టీ శ్రేణులు వాటిని ప్రచారంలో పెడుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ బరితెగించింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన అమిత్ షా కాళ్ళ మీద పడ్డట్టు మొత్తం కూడా ఒక ఫేక్ ఫోటోలు మొత్తం కూడా నిన్న రాత్రి నుంచి కూడా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి అనుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు నిమ్మకాయల చంద్రబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగారు సార్, ప్రధానంగా చూస్తే అసలు చంద్రబాబు గారిని, అసలు అమిత్ షా గారిని కలవకుండానే సోషల్ మీడియాలో ఒక పేటీఎం మ్యాచ్, వైకాపాకి చెందిన పేటీఎం మ్యాచ్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మొత్తం మీద ట్రోల్ చేస్తున్నారు. ఏది అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడు చంద్రబాబు గారు అని చెప్పి ఆయన ఫొటోస్ సహా మార్ఫింగ్ చేసి మొత్తం వేస్తున్నారు. ఎలా చూస్తారు వీటిని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిజాలు అబద్ధాలు, అబద్ధాలు నిబద్ధాలు చేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మనస్థైర్యంగా నేను డెవలప్మెంట్ చేస్తాను, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను ఆలోచన మొదటి నుంచి లేడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని అనదొక్కాలి, ప్రతిపక్షాలను బ్యాడ్ చేయాలి అనే ఆలోచనతోటి
మా నాయకులందరి మీద కూడా పోస్టింగ్లు పెట్టి చాలా బ్యాడ్గా క్రియేట్ చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. 4 సంవత్సరాలు వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఎక్కడా కూడా నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనేక రకాలుగా పోస్టులు పెట్టి ఇది ఒకటి కాదు, చాలా జరిగినాయి. ఇప్పటికే చాలా జరిగినాయి, జరిగినా కూడా ప్రజలు నమ్మలేదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాలు పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కలకముందే ఈ వాట్సాప్లో వీళ్ళు పంపించడం జరిగింది. అది కూడా నన్ను కూడా అవడం జరిగింది చాలామంది. మరి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం తెలుసున్న ప్రతి ఒక్కరికి తెలుసు, చంద్రబాబు నాయుడు ఎవరికి కూడా తలంచడం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళిపోయే చాట్ని కాల్ పట్టుకుని ఫోటో రాకుండా చేసుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో కానీ ఇంటికి వెళ్ళి కానీ చాలాసార్లు కాల్ పట్టుకున్నాడు. అమిత్ షా అనే కాదు, ఏదైతే మెట్రో ట్రైన్ ఉంది ఆ ట్రైన్లో అయితే మోడీ గారి దగ్గర చేతులు కట్టుకుని చంద్రబాబు ఉన్న ఫోటో కూడా ట్రోల్ చేస్తున్నారు, అనేక ట్రోల్ చేస్తున్నారు. మోడీని కాలేదు చేతులు కట్టుకోవటం. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేరే ఫోటోలు తీసి మ్యాపింగ్ చేసి దండం పెట్టినాయి, అలాగే ఆయన చేతులు కట్టుకున్నాయి, వేరే ఫోటోలు పట్టుకొచ్చి ఇందులో మ్యాపింగ్ చేసి ఇప్పుడు మోడీ గారి దగ్గర చేతులు కట్టుకున్నాడు, లేకపోతే ఈయన దగ్గర తలంచాడు, కాళ్ళు దండం పెట్టాడు అన్నది మేము కూడా బాగా అనిపించింది. మేము చూసాం, మేము వచ్చినట్టు ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంకా ఢిల్లీ దిగిన వెంటనే ఇది అప్పుడే ఆయన కలగకుండానే ముందు వచ్చేసినాయి. అంటే వీళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారు, వీళ్ళు సోషల్ మీడియా బ్యాచ్ అంతా కూడా మరి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా బాగాలేదు. మేమేమైనా మా నాయకులు ఎవరైనా కూడా స్కూల్ని ఏమైనా ఇస్తే దాని మీద తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దేని మీద కూడా ఎలాంటి చేసిన వాళ్ళ మీద కూడా ఇప్పటికే కేసు పెడతాం, మేము ఎంక్వైరీ చేయంతో ఎవరైనా వాస్తవ పరిస్థితి తీసుకురాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు కనుక బాగాలేదు, కానీ నమ్మారంటే చాలా ఇబ్బంది వచ్చినాం. ఇది ఎవరు కూడా నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం మనిషి, చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ధైర్యంగా ఎన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే పొత్తుల విషయం కూడా, అంటే కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అసలు పొత్తుల అంశం అక్కడికి చర్చకే రాలేదు. 20 సీట్లు అసెంబ్లీ సీట్లు అడిగారని, 5 పార్లమెంట్ సీట్లు అడిగారని, ఇవన్నింటిని కూడా ట్రోల్ చేసి ఒక బదనామీ చేసే పరిస్థితి నెలకొందనుకోవచ్చు. ఇప్పుడు పొత్తుల విషయానికి ఆ పవన్ కళ్యాణ్ కూడా చాలా చెరగొట్టాలని అనేక ప్రయత్నాలు చేశారు. వైసీపీ మంత్రులే డైరెక్ట్గా అనేక కామెంట్లు చేశారు, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు. కానీ ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్కి పోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. అలాగే బీజేపీ వారు కూడా మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, మాట్లాడుతున్నారు. అది ఏం మాట్లాడకుండా అడ్వాన్స్గా ఈ పొత్తుల గురించి మాట్లాడి పొత్తులు ఎలా చెడింది, పొత్తులు ఉన్నది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే ఏం జరిగింది ఏంటన్నది ఆయనే ఇవాళ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి.